ఎన్నాళ్ళో వేచిన ఉదయం రేపొద్దున్న ఎదురవుతుంటే అని నాకు సరదాగా పాటలు కూడా పాడాలనిపించింది. యాదృచ్ఛికంగా మరి 5 రోజుల క్రితం వెంకట కృష్ణ గారు డిబేట్లో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పా, ఖచ్చితంగా 16వ తారీఖు వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మరి బాలవాక్కు బ్రహ్మవాక్కు నేను బాలుని కాకపోయినా అలా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఆ ఫీలింగ్ చూసి ఈ అదలు చాలామంది ఏడుస్తూ ఉంటారు, మనం ఏం చేస్తాం? మరి నాకైతే నేను బాలుడిగానే ఫీల్ అవుతా. సో అది అలా నిజమైంది. కూటమి ముగ్గురు కలిసి ఉంటారని చెప్పాను, దానికి ఏడుచుకున్నారు వీళ్ళు, అదే నిజమైంది. నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూస్తే పీక్కోండ్రా అని చెప్పా, పీక్కోలేకపోయారు, పీక్కులేరని చెప్పా, అదే నిజమైంది. ఇలా చాలా 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 నిజాలని. అలాగే రేపు నేను కూటమి అభ్యర్థిగా మా జగ్గడ ఎన్ని యథవేషాలు వేసినా కోట్టుగాలను పెట్టి డ్రామాలు ఆడినా ఇక్కడ కూడా వాడు ఫెయిల్ అవుతాడని, మరొక్కసారి ఫెయిల్ అవుతాడని చెప్తూ రేపు షెడ్యూల్ చూద్దాం. ఉంది, 3rd ఫేజ్లో ఉంటుందా, లాస్ట్ ఫేజ్లో ఉంటుందా, ఏదైనా ఏప్రిల్ నెలాఖరికల్లా ముంది ఉండొచ్చు. ఎప్పుడు తెల్లారి 7 అవుతుందా, ఎప్పుడు లైన్లో కూర్చొని గుద్దేద్దామా అని చెప్పి మీరు అందరూ రెడీగా ఉన్నారు నాకు తెలుసు. డెఫినెట్గా మన ఆకాంక్షలు నెరవేరాలి. రేపు మన ఎన్నికలు ఇవన్నీ కూడా చూసుకుందాం. 17వ తారీఖు ప్రధానమంత్రి గారి సభకు జనం అత్యధిక సంఖ్యలో విచ్చేయాలని, ఎంపీ క్యాండిడేట్లు కూడా అందరూ ఉంటారు ఈ కూటమి తరఫున. బహుశా అప్పటికి అంటే ఎల్లుండే కాబట్టి అఫీషియల్గా లిస్టులు ఆరు లిస్టులు బయటకు వస్తాయో రావో, మరి ఇవాళ ఈనాడు పేపర్లో ఇంకొక 2-3 రోజులు పడుతుందని చెప్పి లిస్టులను చూసాం. సో కాబట్టి మరి 17వ తారీఖు లిస్టులు వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా ఆ సభకి వస్తున్నాను. అఫ్కోర్స్ స్టేజ్ మీద 5 6 ఉంటారు, అందరం ఎవడైనా కూడా కింద కూర్చోవలసిందే, కింద కూర్చుంటాం. మళ్ళీ సాక్షిలో రఘురామకృష్ణరాజుకి దక్కని స్టేజ్ హే కింద కూర్చో అన్నారని అది రాసుకుంటే రాసుకుంటాడు, ఎందుకంటే మోడీ గారు, బాబు గారు, ఇంకా కళ్యాణ్ గారు, పురంధ్రేశ్వరి గారు ఇలాంటి కొద్దిమంది తప్ప పెద్దగా స్టేజ్ మీద ఎవరు ఉండరా సాక్షి. మళ్ళీ నువ్వు కిందే నిలబెట్టినని చెప్పి నువ్వు రాయటం, అతంగల ఛానల్స్ ఉన్నాయి కదా నీ బ్లూస్, వాళ్ళందరూ కూడా రేపో మాపు నేను వదిలేస్తారులే, కుక్క చచ్చిపోయే ముందు పేలు దిగి వెళ్ళిపోతాయి, అలాగా నువ్వు ఓడిపోయే ముందు ఆ ఛానల్స్ కూడా సర్దుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తారు. ఆ రోజు ఎంత దూరం లేదు, కుక్క శరీరం మీద పేలు లాంటి వాళ్ళు కుక్క చచ్చిపోయేటప్పుడు అలా వదులుతారు, వదిలేస్తారు. సో ఆ సభ ఎలాగూ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. పెద్ద నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు డెఫినెట్గా అది చూడముచ్చటైన ఫంక్షన్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. అయినా నా వంతు బాధ్యతగా నేను కూడా నా ఈ 3 పార్టీల అభిమానులకు నా విజ్ఞప్తి, ఆ సభని గ్రాఫిక్స్ లేని ఆ సభని వెన్నులో వణుకొచ్చేలాగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా